जलसा సినిమాలో ఓ సీన్ ఉంటుంది తుపాకీ ఎవర్ చేతిలో ఉంటే వారు చెప్పేదే నిజం తుపాకీ ఎవర్ చేతిలో ఉంటుందనేది మ్యాటర్ ఆఫ్ టైం ఇప్పుడు ఏపీలో కూడా అంతే అధికారం ఎవర్ చేతిలో ఉంటే వారు చెప్పేదే వేదం వ్యవస్థలన్నిటిని ట్రాష్ రాజకీయం అంటే పరిపాలన ప్రజాసేవ యువతకు ఉద్యోగాలు పరిశ్రమలు ఆకర్షణ ఉపాధి రోడ్లు ప్రజలకు మేలు చేసే పనులు చేయడం ఎంత మాత్రమూ కాదు ఆ జమానా ముగిసిపోయింది ఇప్పుడు రాజకీయం అంటే వ్యక్తిగత కక్షలు ఇది కూడా రాజకీయ ప్రత్యర్థుల మీద తీర్చుకోవడం అధికారాన్ని ఉపయోగించి ఎంత బలంగా ప్రత్యర్థులపై బలప్రయోగం చేస్తే వారంత బలపడతారు ఇది చరిత్ర చెప్పిన నిజం సాక్ష్యం కూడా కానీ ఈ బలప్రయోగం ఎందుకు చేస్తారు వాళ్ళని లేకుండా చేయడానికి అక్కడే అధికార పెద్దలు రాంగ్ స్టెప్ వేశారు కానీ చేస్తారు తర్వాత ఏమవుతుందో తర్వాత సంగతి ఇప్పుడు ఏపీలో ఎవరు అభివృద్ధి గురించి పరిశ్రమల గురించి వ్యాపారాల గురించి మనుషుల ఆరోగ్యాల గురించి మాట్లాడుకోవడం లేదు అధికార పార్టీ వారైతే ప్రత్యర్థిని వేధించడం చీనీ చెట్లు నరికినట్లుగా మనుషుల్ని లేదా వారి ఆర్థిక మూలాల్ని నరకడం మాత్రమే రాజకీయం ఇదంతా ఎందుకు చేస్తారంటే అధికారం నిలబెట్టుకోవడానికే మరి అధికారం నిలబెట్టుకోలేకపోతే తర్వాత వచ్చే పార్టీ కూడా అదే చేస్తుంది चीनी चेतलनु नरिकिनट्लुगा प्रजास्वाम्यानी नरकडं प्रारंभिस्तुंदी अला चेयकपोते तामु चेतकानी वाळ्ळमनी मुद्र पडिपोतुंदी इक ई परंपर कोनसागुतूने पोतुंदी एपीनी वल्लकाडुगा मार्चे वरकु पोतुंदी दीनिनी प्रारंभिंचिन वारितो पाटु चूस्तू उंडिपोयिन प्रजलु कूडा बाध्युले विषादं एंटंटे अंतिम बाधितुलु कूडा वारे ఇప్పటి వరకు ఏదైనా రాజకీయం చేయాలని ఇతర పార్టీల వాళ్ళు అనుకుంటారేమో కానీ ఇక నుంచి ఏపీలో రాజకీయాలు ఉండవు వ్యక్తిగత కక్షలే ఉంటాయి అదే భవిష్యత్తును భయపెట్టే అంశం ఇవన్నీ అంచనా వేసిన రామోజీ ఇక లాభం లేదు అనుకుని ఢిల్లీలో తన ప్రతాపం ఏంటో చూపించడం కోసం రంగంలోకి దిగి కథ నడపబోతున్నట్లుగా సమాచారం అందుతోంది జగన్ కి బిగ్ బ్యాడ్ న్యూస్ లు ఒకదాని తర్వాత ఒకటి రాబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట